హైదరాబాద్ శామీర్పేటలోని రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నవదుర్గా యాగం చేపట్టారు. శుక్రవారం ఉదయం మొదలైన ఈ యాగం ఆదివారం వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రాచీన మహాద్భుత సాంప్రదాయక యజ్ఞంలో మొత్తం 1008 కుటుంబాలు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు సాగే నవదుర్గా యాగంలోని 9 ప్రధాన యజ్ఞాలను 36 హోమకుండాలలో నిర్వహిస్తారు. నవరాత్రి పూజలో చేసినట్లు నవవర్ణ పూజ తర్వాత దుర్గాదేవి నవరూపాలను మహామేరు శ్రీచక్రాలోకి ఆవాహన చేస్తారు. సహస్రార్చనతో కూడుకున్న ఈ నవదుర్గా యాగాన్ని పెద్ద సంఖ్యలో కేరళతో పాటు యావత్ భారతదేశానికి చెందిన తంత్రవేత్తలు, పురోహితులు, సన్యాసినులు ముందుండి నడిపిస్తారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రవాస మలయాళ బ్రాహ్మణ సంక్షేమ సభ ఆధ్వర్యంలోని అనుబంధ మహాసభ, ఇతర సామాజిక, సాంస్కృతిక సేవా సంస్థల సహకారంతో ఈ యాగాన్ని నిర్వహిస్తోంది. ఈరోజు నవదుర్గా యాగం ద్వితీయ దినం. ఈరోజు చాలా విశేషత ఏంటంటే ఒకేసారి 3 పీఠాధిపతులు రావడం జరిగింది. త్రిమూర్తి లక్క 3 పీఠాధిపతులు, పుష్పగిరి పీఠాధిపతి, మలయాళ పీఠాధిపతి, ఋషికేశ్ నుంచి కూడా ఒక పీఠాధిపతి వచ్చాను. అలాగే చాలామంది భక్తులు కూడా వచ్చారు. 3 యాగం 3వ యాగం 4వ యాగం 5వ యాగం జరిగింది. ఈరోజు సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమం ఉంది. యాగశాలలో కూడా వేదపారాయణం లాంటి కార్యక్రమాలు ఉంటుంది. రేపు 7, 8, 9 3 యాగాలు రేపు జరుగుతుంది. నవదుర్గా యాగ సందర్భంగా రేపు కూడా చాలా 2-3 పీఠాధిపతులు, విఐపీస్ అందరూ వస్తున్నారు మన అందరూ. అదేవిధంగా అన్నదానం కూడా కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు పూర్ణాహుతి జరుగుతుంది. పూర్ణాహుతి 1000 మంది మహిళలతో పూర్ణాహుతి జరుగుతుంది. 1000 మంది మేము అనుకున్నాం, కానీ ఇప్పటివరకే 2500 మహిళలు రిజిస్టర్ చేయడం జరిగింది. కాబట్టి చాలా పెద్ద ఎత్తుగా నమోదు చేస్తున్నాం. దానికి ప్రథమ మహిళలుగా గవర్నర్ గారు వస్తున్నారు సాయంత్రం 6 గంటలకు. సో అందరికీ స్వాగతం చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.